పట్టణం లో గౌరవ మంత్రి వరేలు హరీష్రావు ఆదేశంతో ప్రజా సౌకర్యార్థం ఉచిత కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ రోజు వారు మాట్లాడుతూ రోజు కషాయం తాగాలని అలవాటు చేసుకుంటే కరోనా వైరస్ రాకుండా అరికట్టవచ్చునని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించి మనల్ని మనం కాపాడుకోవాలని ప్రజలకు తెలిపారు. వివిధ పనుల కోసం పట్టణానికి వచ్చే వారికి పేద ప్రజలకు ఈ సెంటర్ అందుబాటులో ఉంటుందన్నారు. కరోనా వచ్చి హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి 12 రకాల వస్తువులతో కూడిన కరోనా కిట్ ను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. వేసవి కాలంలో చలివేంద్రాన్ని ప్రారంభం చేసుకున్నట్లే ఇవాళ వేడి నీరు కషాయ వితరణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఎవరికైనా అనుమానం ఉండి కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేసుకోవాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకి, జెడ్పీటీసీ మల్లేశం, టౌన్ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండే మధు, కౌన్సిలర్లు రహీం మెట్టయ్య, దుర్గా ప్రసాద్, శ్రీధర్, నరసింగారావు, కృష్ణారెడ్డి, రమేష్ గౌడ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆగడం వల్ల కరోనాని కట్టడి చేయడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మన భారతీయ సంప్రదాయం ప్రకారం కూడా అనాదిగా కూడా ఆయుర్వేదిక విధానాలతోనే మనం ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం. ఇవాళ కరోనా ఎక్కువ విపరీతంగా అయింది కాబట్టి మరి మున్సిపల్ హెడ్ క్వార్టర్లో ఒక చౌరస్త మీద సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా కషాయాన్ని తయారు చేసి కషాయం తయారు చేయడానికి ఉపయోగించేవి ఏంటి అంటే లవంగాలు, పుష్కాలు, పసుపు, అదేవిధంగా అల్లము, ఎల్లిపాయ ఇట్లాంటి అన్నింటిని కూడా వేసి బాగా మరిగించి వాటిని తీసుకోవడం వల్ల గొంతులో ఉన్నటువంటి సర్ది కానీ, గొంతులో ఉన్నటువంటి బ్యాక్టీరియా కానీ అది చనిపోయి వెంటనే కడుపులోకి వెళ్ళిపోతుంది, మల విసర్జన ద్వారా వెళ్ళిపోతుంది. బ్యాక్టీరియాని కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రపంచమంతా కరోనా గడగడలాడుతున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా మంత్రి హరీష్ రావు గారి ఆలోచన మేరకు మున్సిపల్ పరిధిలో ఈరోజు గగ్గల్ పట్టణంలో కషాయం సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ఔషధ గుణాలు ఉన్న మూలికలతో తయారు చేయబడుతుంది. కాబట్టి ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం లేవగానే అందరూ గోరువెచ్చని నీటిని అలాగే 1/2 లీటర్ తాగాలి. దానికి మందు లేదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. దీనిని మా బాలవర్గము అందరి సహకారంతో అలాగే ప్రస్తుత తరుణంలో ఈ కరోనా మహమ్మారి అరికట్టాలంటే స్వీయ రక్షణ తీసుకుంటూ ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ మనమందరం కూడా ఎవరికి వారు ఈ నియంత్రణ పాటిస్తే తప్పకుండా కరోనాని కట్టడి చేసిన వారం అవుతాము. దయచేసి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలందరూగా ఉండాలి. వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లా పాపలతో, కుటుంబ సభ్యులతో ఈ కరోనా మహమ్మారిని దూరం చేయాలి. అలాగే వాళ్ళ ఇంటిలో కూడా ప్రతిరోజు అందరు కూడా వేడి నీళ్ళు తాగాలి, దినమంతా కూడా వేడి నీళ్ళే తాగాలి. ఈ తినట్టుంటే చాలా మంచి ఫలితాలు ఇస్తాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని